నేను ఒకరి నోట్లో నుంచి విన్నాను అంటే అప్పట్లో కేసీఆర్ని ని ఈ ఉద్యమం నుంచి తప్పించాలి అనేసి తన పైన హత్య ప్రయత్నాలు కూడా జరిగాయని విన్నాను వాస్తవం ముందే ఒక్కటమా నేను రెండు మూడు అనుభవాలు అయితే నాకే ప్రత్యక్షంగా ఉన్నాయి ఓ రోజు ఎక్కడో ఆదిలాబాద్ నుండి ఆదిలాబాద్ బార్డర్ నుండి మేము వస్తా ఉన్నాం రెండు వేల తాను కేంద్ర మంత్రిగా అయ్యేంతవరకు కూడా ఒక మూడు నాలుగు కార్లలో నాదొక కారు అన్నాడు మేము వెనక పైలటో ఎస్కాటో ఇది పెట్టుకున్నాము మధ్యలో కేసీఆర్ గారిని పెట్టుకొని మేము వస్తుండేవాళ్ళం అన్నమాట ఒకసారి ఆదిలాబాద్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే జీబులో ఒక అపరిచిత వ్యక్తులు వెంబడిస్తున్నట్టు కనిపించింది అప్పటికప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని అలర్ట్ చేసి ఎవరు జీబులో వెంబడిస్తూ ఉన్నారు కొద్దిగా మీరు అలర్ట్గా అండి అని చెప్తే మొత్తం అడవి ప్రాంతం ఇప్పుడు ఉన్నట్టుగా పెద్ద రోడ్డు లేదు అన్నాడు ఇప్పుడు ఉన్నట్టుగా పెద్ద రోడ్డు లేదు సో అదొకటి మరొక సందర్భం ఇట్లా చాలా ఉన్నాయి ఇంకో సందర్భంలోనే ఒక పోలీస్ ఆఫీసరే ఏకంగా ఒక పోలీస్ ఆఫీసరే రెండు వేల పదిలో బహుశా నాకు బాగా కొడుతున్నది రెండు వేల పదిలో నాతోనే ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు నాకు చాలా క్లోజ్గా ఉన్న పోలీస్ ఆఫీసరు ఎందుకో మీ సార్ని యాక్సిడెంట్లో చంపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట నాకు చెప్పినారు చెప్తే నేను యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడు మేము లోటస్ పాండ్లో ఎక్కువ వాళ్ళం లోటస్ పాండ్లో అక్కడ మా వినోద్ గారిది చిన్న ఫామ్ ఏదో ఉంటే అక్కడ కూర్చునే వాళ్ళం ఓనాడు చెప్పాను నేను సార్ ఇట్లా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిండ్రు ఆయన పేరు కూడా చెప్పాను నేను పేరు చెప్తే సరే మరి ఎట్లా ఇంటెలిజెన్స్కు విషయం చేరిందో ఏమో ఇమ్మీడియట్గా బుల్లెట్ ప్రూఫ్ కార్ని అరేంజ్ చేసినారు కేసీఆర్ గారికి ఇమ్మీడియట్గా చేస్తే మరుసటి రోజు అనుకుంటే బహుశా అదే లోటస్ పాండ్లో ఈ ఎన్జిఓ నాయకులతోటి ఓ సమావేశం జరుగుతుంది సడన్గా ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ అక్కడ ప్రత్యక్షమై ఉంటే వాళ్ళు అడిగినారనమాట ఏం సార్ ఎన్నడలేదు మీరేమో బుల్లెట్ ప్రూఫ్ కార్ వచ్చింది మీకు ఏంది అని అంటే అప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్గా పేరే ఉచ్చరించినాడు నేను ఎవరు పేరైతే చెప్పినా ఒక పోలీస్ ఆఫీసరు ఇట్లా మనకు సమాచారం ఇచ్చిండే ఎందుకంటే వాళ్ళు తెలంగాణ కావాలని కోరుకుంటే వాళ్ళు తెలంగాణ ఎగ్జిస్ట్ అని కోరుకుంటే ఒకవేళ కేసీఆర్ గారిని ఏమైనా చేసేస్తే ఇక తెలంగాణ ఉండదు అనే భావంతో ఉంటారు అని ఆ పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పినాడు సరే మరి అదే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎట్ల బిందో తెలియదు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చినారు అనే మాట కేసీఆర్ గారు చెప్పారు ఇట్లా చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు లేకపోతే ఈ ఉద్యమం లేదు కదా అని ఆలోచించినటువంటి సందర్భాలని ఆ వైపున ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చేసి ఉండవచ్చు కానీ మేము ఆయనతో ప్రయాణం చేస్తున్న క్రమంలో ప్రయాణం అంటే రాజకీయ ప్రయాణం చేస్తున్న క్రమంలో ఎక్కడైనా ఇటువంటి అనుభవాలు మాకు అనిపించినట్టు కానీ మేము ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నాం ఏ ఒక్కరోజు డబ్బులకు సంబంధించిన ఎట్లా ఉండే అసలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు ఫినాన్షియల్గా కూడా అనేసి కూడా విన్నామది అంటే విజయ కేసీఆర్ గారు నాకు ఉన్న ఆయనతో అనుబంధంతో చెప్తా ఉన్నాను నాకంటే ముందు ఇంకా చాలా మందికి అనుబంధం ఉండుంటుంది నాకంటే ఎక్కువ అనుబంధం కూడా ఉండి ఉంటుంది కానీ నాకు నా అనుబంధం లోబడి మాట్లాడుతున్నాను ఏ రోజు కూడా మీలాంటి వాళ్ళు ఎవరన్నా సార్ ఉద్యమానికి ఉపయోగపడుతుంది ఇంత సహాయం చేస్తాము అని చెప్పేసి వస్తే ఆయన ముట్టుకున్నటువంటి సందర్భాలు లేవు ఆయన అసలు ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన ఆలోచన విధానం కావచ్చు వారిని సహాయం చేస్తే ఆ సహాయం చేసినటువంటి డబ్బు ఎట్లా ఉపయోగపడాలి అని ఆలోచించే మనిషి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను ఒక రోజు వరంగల్లో పెద్ద బహిరంగ సభ జరిగింది మీకు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో పెద్ద బహిరంగ సభ కేసీఆర్ గారేమో సిద్దిపేట నుండి సైకిల్ మీద వరంగల్కి వస్తా ఉన్నారు ఆయనతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తున్నాం అప్పుడు కూడా ఉన్నారు బాగా మేము మేమందరం దాదాపుగా సైకిల్ మీద సిద్ధిపేట నుండి ప్రారంభమై పోతున్నాం ఉస్నాబాద్ దగ్గర ముల్కనూరు అనేటువంటి గ్రామంలో ఎక్కడో సారు ముల్కనూరు కాదు ఉస్నాబాద్ దగ్గర ఉదయ పడుకొని ఉన్నారు ఆ రాత్రి ఒక మిత్రుడు సార్ కేసీఆర్ గారికి సార్ ఇంత పెద్ద సభ పెట్టుకున్నారు మీకు మేమన్నా సాయం చేయాలి కదా మమ్మల్ని అడగటం లేదు అని చెప్పేసి ఆ రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినారు ఒక ఆయన మా పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కానీ ఆయన చాలా కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉన్నారు ఆయన ఆ రాత్రి కొంత డబ్బుని మీకు సభ కోసం ఉపయోగపడుతుంది అని ఇస్తే ఆయన ఆ రాత్రి కూడా అంటే కేసీఆర్ గారు చూడండి ఏ ఒక్క రోజు కూడా ఒక రూపాయిని కూడా వృధా చేసేటువంటి స్వభావం లేదు ఆయనకి ఆ రాత్రి తొమ్మిదిన్నరకు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు నాయకులకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి ఈ ఈ డబ్బు మీకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ రాత్రి మీకు పంపిస్తే ఇంకా మంది వస్తారనుకుంటే ఈ డబ్బును పంపిస్తాను అని చెప్పేసి ఇప్పటి ఆలేరు శాసనసభ్యురాలు సునీతకు ఫోన్ చేసినారు ఆమెనేమో సార్ ఇప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయింది లారీలన్నీ బుక్ చేసి పెట్టున్నాం మందంత మందేమో మేము ఏ ఒక్క రోజు కూడా మంచినీళ్ళు దాపేయాల్సిన అవసరం లేదు అన్నాడు మేము లారీలు బుక్ చేస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట అంటే ఇంకొక నాయకుడికి ఫోన్ చేస్తే లేదు సార్ నేను ప్రయత్నం చేస్తాను పంపండి అన్నారు సో అట్లా కేసీఆర్ గారు ఎవరు సహాయం చేసినా ఆ డబ్బుని తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ఉపయోగపడాలి అని ఆలోచన చేసినారే తప్ప ఏ రోజు కూడా తనకు తనకు అవసరం లేని డబ్బు కోసం ఆశపడి తనకు అవసరం లేని ఉద్యమానికి ఉపయోగపడని డబ్బు కోసం ఆరాటపడేటువంటి అయితే మేము చూడలేదు నేను ఆయనతో ప్రయాణం చేసిన సందర్భంలో నందినగర్లో ఉన్నటువంటి ఇల్లు ఆ ఇంటిని వేదికగా చేసుకొని దాన్నే పార్టీ కార్యాలయంగా దాన్ని అనేక రకాలుగా నా బహుశా ఆ ఇంట్లో కొన్ని వేల మంది చేతులు గడిగి ఉంటారు ఎవ్రీడే మేమైతే ఆ ఇంట్లోనే తినేవాళ్ళం ఎవ్రీడే దాదాపుగా ఆ ఇంట్లోనే తినేవాళ్ళం అసలు ఆయన ఇంట్లో ప్రతిరోజు యాభై నుండి వంద మంది భోజనాలు చేసేవారు యాభై నుండి వంద మంది భోజనాలు చేసేవారు సో మరి ఇంతమందికి ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో మేధోమదనం జరుగుతున్న సందర్భంలో కార్యరూపం దాల్చాల్సినటువంటి వాతావరణాన్ని చేసుకుంటున్న సందర్భంలో ఖర్చులు ఉంటాయి కాబట్టి మీ అటువంటి వాళ్ళు కొంతమంది స్నేహితులు ఎవరిని వచ్చి సాయం చేస్తే చేసినారే తప్ప ఏ రోజు కూడా డబ్బుల కోసం ఆరాడపడి డబ్బుల కోసం అది చేసినటువంటి సందర్భాలు అయితే లేవు కేసీఆర్ గారి దగ్గర